కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా? దుష్టులు విల్లెక్కుపెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముకుడవయ్యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయో దుఃఖక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.
తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. దేవ, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీయూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపాని అర్పణములు నేనర్పింపను, వారి పేళ్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతరపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాలపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగబుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను.
మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను. కేరుబుల మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చెను. గాలిరెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచినవాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్రాణ గలవారై వనుకుచు తమ దుర్గములను విడిచివచ్చెదరు. యెహోవా జీవము గలవాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి
నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక.